இறக்கின்ற புகற்பிரான் யானேயம் உறக்கின்ற திசமுக யானேயன்னும் உரைக்கின்ற அபரரும் யானேயன்னும் உரைக்கின்ற அமரருகான் யானேயன்னும் உரைக்கின்ற முனிவரும் யானே என்னும் உரைக்கின்ற முகில் வண்டன் ஏறக்கலோ உரைக்கின்ற உலகத்தீர்க்கென் சொல்லுகேன் உரைக்கின்ற என் கோமல உங்கடிகே ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாம்ருதம் விஷ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபனிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். ஆழ்வார் ஸ்ரீசூக்தி சேத சகல கல்யாண குணாபிராமுடையினட்டுவண்டி அவ்யாப்த சமஸ்தகாமுடையினட்டுவண்டி ஸ்ரீயப்பதி ஸ்ரீமன் நாராயணனி யொக்க திவ்ய லீலா வினோதான்னி அனுசந்தானம் சேஸ்தூ உன்னாம். இந்துலோ பாகங்க వేదములలో ప్రతిపాదింపబడినటువంటి పరమాత్మ ఏ వేదాంతమైతే శ్రీమన్ నారాయణుడిని పరతత్వంగా చెప్పబడిందో ఆ వేదాంత విషయములన్నిటినీ కూడా సులభమైనటువంటి ద్రావిడ భాషలో మనకు అందించినటువంటి మహానుభావులు శ్రీ నమ్మాళ్వార్. నమ్ ఆళ్వార్ అంటేనే మన యొక్క ఆళ్వార్, మనల్ని రక్షించడానికే సాక్షాత్ విశ్వక్షేరుల వారే ప్రప్రథమ ఆచార్యులై ఈ లోకంలో అవతరించి మనల్ని ఉజ్జీవింపజేసినట్లుగా సంప్రదాయంలో మనం భావిస్తూ ఉంటాం. అట్టి ప్రపన్నజన నాయకుడు షఠగోపసూరి అయినటువంటి శ్రీ నమ్మాళ్వార్ యొక్క వైభవం వాచామగోచరం. షఠం అన్నటువంటి గాలిని సోకని వారు షఠగోపులు. సంసారంలో ఎటువంటి సంబంధము లేకుండా కేవలం పరమాత్మ యొక్క ధ్యానంలోనే గడుపుతూ తాను ఉన్న చోటికే అన్ని దివ్యదేశముల యొక్క దేవతలను పరమాత్మను దర్శించి ఆ పెరుమాళ్ళందరినీ కూడా మంగళాశాసనం చేసినటువంటి మహనీయులు, పరమయోగులు, పరమకారుణ్యులు శ్రీ నమ్మాళ్వార్. అట్టి నమ్మాళ్వార్ నాలుగు వేదములకు సమంగా నాలుగు ప్రబంధములు రచించి ఉన్నారు. అందులో సామవేదానికి సమానమైనటువంటిది తిరువాయుమొళి దివ్య ప్రబంధం. ఈ తిరువాయుమొళి దివ్య ప్రబంధంలో 5వ శతకంలో 6వ దశకంలో మనం ఆళ్వార్ నాయికాభావం చేత చెబుతూ ఉన్నటువంటి మాటలన్నిటినీ కూడా ఆళ్వార్ల యొక్క తల్లి ముఖత మనం అనుసంధానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వకుళాభరణ నాయకి కృష్ణ విశ్లేషం చేత తీవ్రమైనటువంటి మనోవ్యధలో ఉంటూ ఆ వ్యధను ఆ బాధను తట్టుకోవడం కోసం కృష్ణుడి చేష్టితములన్నీ కూడా తన చేష్టితములుగా భావించుకుంటూ తనను తాను ఆశ్వాసపడుచుకుంటూ ఉన్నది అన్నది ప్రబంధం యొక్క అవతారిక. పరాంకుశ నాయకి ఆ పురవీధులలో తిరుగుతూ ఉండగా భగవంతుని యొక్క కళ్యాణ విభవ వైభవములన్నీ కూడా తనవిగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నది. ఇవి చూసినటువంటి ఆ పురజనులు నాయకి యొక్క తల్లి వద్దకెళ్ళి, వకుళాభరణ నాయకి నీ కుమార్తె ఇలా ప్రవర్తించడానికి గల కారణమేమిటి అన్నప్పుడు ఆ వకుళాభరణ నాయకి యొక్క తల్లి, నా కుమార్తె భగవంతుని యొక్క తీవ్ర విశ్లేషణ చేత బాధపడుతున్నట్లుందేమో, ఆ భగవంతుడే ఈమె యందు ఆవహించి ఉన్నాడేమో, అందువల్లే నా కుమార్తె ఇటువంటి వేద వేదాంతాది విషయములన్నీ కూడా తన పరంగా చెబుతూ ఉంది అని నాయకి తల్లి తెలియజేసింది. ఇందులో భాగంగా ధ్వని అన్నటువంటి, అంటే
నర్మ గర్భంగా చెప్పకుండానే ఒక విషయాన్ని అవతల వారికి చెప్పడాన్ని మనం సాహిత్యంలో ధ్వని అంటాం. ఇక్కడ ఆళ్వారు చేసిన పని కూడా అదే. వేద వేదాంతాది విషయంలో చెప్పబడినటువంటి శృతి వాక్యములన్నీ కూడా పరతత్వ నిర్ణయం ఎవరినైతే చేసి ఉన్నవో ఆ పరతత్వ నిర్ణయం ఆళ్వారు మళ్ళీ ఆ పరమాత్మకు ఏవైతే కళ్యాణ గుణములున్నవో ఆ కళ్యాణ గుణములన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ మనలకు ఆ భగవంతుని యొక్క గుణవైభవాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తిరువాయుమొళి దివ్య ప్రబంధంలో 5వ శతకంలో 6వ దశకంలోని 8వ పాసురాన్ని మనం అనుసంధానం చేస్తూ ఉన్నాం. ఈ పాసురం అత్యంత విశేషం కలిగినటువంటి పాసురం. ఎందుకు అంటే ఎవరు పరతత్వం అని పరతత్వ నిర్ణయం చేసినప్పుడు సర్వభూతములకు సర్వదేవతలకు ఆధారభూతమై సృష్టి కాలంలోనూ ఎవరైతే ఉన్నారో, సృష్టి అంతంలోనూ ఎవరైతే ఉన్నారో, సృష్టి ఉండగాను ఎవరైతే ఉన్నారో, సృష్టి వినాశనం తదుపరి ఆ సృష్టిని గర్భంలో ఉంచుకొని ఎవరైతే రక్షించి ఉన్నారో, ఆ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అన్ని ఒక్క వస్తువులలోనూ అందరి దేవతలలోనూ వసించి ఉన్నాడు అని తెలియజేసేటువంటి అపర్యవసాన వృత్తి అన్నటువంటి ఒక విషయాన్ని ఆళ్వారు ఈ పాసురంలో తెలియజేస్తూ ఉన్నారు. ఈ పాసురంలోని విషయ వస్తువు భగవంతుని యొక్క గుణమైనటువంటి బ్రహ్మరుద్రేంద్ర రూపత్వం. భగవంతుడు బ్రహ్మరుద్రాది దేవతలలో మనకు అగుపడుతూ ఉన్నాడంట. పాసురాన్ని మనం అనుసంధానం చేద్దాం. ఉరై కింద ముక్కట్పిరాణ్యానే ఎన్నుం, ఉరై కింద దిశముఖం యానే ఎన్నుం, ఉరై కింద్ర వమరరుం యానే ఎన్నుం, ఉరై కింద్ర వమరరు కోహం యానే ఎన్నుం, ఉరై కింద్ర మునివరుం యానే ఎన్నుం, ఉరై కింద్ర ముగిల్ వన్నన్ ఏరొక్కొలో, ఉరై కింద్ర ఉలహత్తీర్కెన్ చొల్లుగేన్, ఉరై కింద్ర ఎన్ కోమల వన్ కొడిక్కే. ఎన్ కోమల వన్ కొడిక్కే అంటే తీగవలే ఉన్నటువంటి, తీగవలే మహాలలితంగా ఉన్నటువంటి, అత్యంత కోమల స్వభావం కలిగినటువంటి నా కుమార్తెకు, నా కుమార్తె ఉరైక్కిండ్ర చెబుతూ ఉన్నటువంటి ఈ విషయములను, ఉరైక్కిండ్ర ఉలహత్తీర్కి ఎన్షల్లుహేన్, సంసారంలో ఉంటూ లౌకిక దృష్టితో వీక్షించే ఆ ప్రతి వస్తువుని లౌకిక దృష్టితో వీక్షించేటువంటి లౌకికులైనటువంటి మీకు నేను ఏమని చెప్పను, నా కుమార్తె ఏమంటున్నదో తెలుసా? ఉరైక్కిండ్ర ముక్కట్పిరాణ్యానే ఎన్ను, ఎవరైతే సర్వేశ్వరునికి శరీరముగా ఉరైక్కిండ్ర భగవంతుని యొక్క శరీరముగా అగుపడేవాడు ముక్కట్పిరాన్, త్రినేత్రుడు అయినటువంటి శివుడు, ముక్కట్పిరాన్ యానే ఎన్ను నేనే అంటే భగవంతుని యొక్క శరీరముగా ఉన్నటువంటి శివుడు ఎవరైతే ఉన్నారో, త్రినేత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయనను నేనే. ఉరైక్కిండ్ర దిశముఖం యానే ఎన్ను, నాలుగు ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వారిని కూడా నేనే. ఉరైక్కిండ్ర ముక్కట్పిరాన్ యానే ఎన్నుం, ఉరైక్కిండ్ర దిశముఖన్ యానే ఎన్నుం, ఆ ముక్కట్పిరాన్న సృష్టి చేసినటువంటి, ఆ త్రినేత్రుణ్ణి సృష్టి చేసినటువంటి బ్రహ్మ నేనే అని ఆళ్వారు చెబుతూ ఉన్నారు. ఉరైక్కిండ్ర వమరరుం యానే ఎన్ను, ఎవరైతే బ్రహ్మదుల చేత సృష్టింపబడినటువంటి దేవతలైతే ఎవరైతే ఉన్నారో ఆ దేవతలను సైతం నేనే అని చెబుతూ ఉన్నారు. ఉరైక్కిండ్ర వమరరు కోన్ యానే అన్నం, దేవతలకు రాజైనటువంటి ఇంద్రుణ్ణి కూడా నేనే. ఉరైక్కిండ్ర మునివరుం యానే అన్నం, ఎవరైతే తమ యొక్క దీర్ఘ దృష్టి చేత తపోమహిమ చేత పరతత్వాన్ని తెలుసుకుని ఆ పరతత్వ నిర్ణయం గావించి వేద వేదాంతాది శాస్త్రములలో బ్రహ్మసూత్రాదుల చేత మనకు అందించినటువంటి ఆ మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేనే అని నా కుమార్తె చెబుతూ ఉంది. బహుశా ఆమెలో ఉరైక్కిండ్ర ముగిలివన్న నేరొక్కడో, ఆమె యందు ఎటువంటి కళంకము లేనటువంటి కాలమేగుడైనటువంటి ఆ వర్ణం కలిగిన శ్రీమన్నారాయణుడు ఆవహించి ఉన్నాడేమో, అందువల్లే నా కుమార్తె ఆ శ్రీమన్నారాయణి పలుకులన్నీ తన పలుకులుగా చెబుతూ ఉన్నది అని ఆళ్వారి యొక్క తల్లి మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ
మనం గ్రహించాల్సిన విషయం ఉరైకింద్ర ముక్కట్పిరాణ్యానే అన్నం ఉరైకింద్ర దిశముఖన్యానే అన్నం అన్నప్పుడు బ్రహ్మాది దేవతలు భగవంతుడికి సమానుల అంటే కాదు. అయితే భగవంతుడే వారిలో అంతరాత్మగా ఉన్నారు. సర్వభూతస్తమేకం నారాయణం బ్రహ్మానారాయణ శివశ్చ నారాయణ శక్రశ్చ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అతశ్చ నారాయణ అని ఉపనిషత్ వాక్యం. బ్రహ్మానారాయణ బ్రహ్మయందు ఉన్నవాడు ఎవరు అంటే నారాయణుడే. శివశ్చ నారాయణ ఆ శివుని యందు ఉన్నవాడు కూడా నారాయణుడే. అంతర్యామిగా ప్రతి ఒక్క వస్తువులో వాసం చేసేవాడు ఎవరు అంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడే. బ్రహ్మాది దేవతలు సైతం కష్టకాలంలో తమకు ఏదన్నా ఒక ఆ విపత్తులు వచ్చినప్పుడు ఆపద కలిగినప్పుడు శ్రీవైకుంఠానికేగి భగవంతుని యొక్క శ్రీపాదములనే శరణు జచ్చి ఉన్నారు. వారంతా సృష్టి కాలంలో సృష్టి ప్రారంభంలో లేరు. సృష్టి అంతమైపోయినప్పుడు కూడా వారంతా మళ్ళీ భగవంతుని గర్భంలోనే అంతమైపోవాలి. అటువంటి బ్రహ్మాది దేవతలు సైతం నేనే అంటూ ఆళ్వారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం గీతలో భగవద్గీతలో భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక విషయాన్ని మనకు అవగతం చేస్తూ ఉన్నారు. ఎవరెవరైతే అన్యదేవతల యందు శ్రద్ధాభక్తి కలిగి ఉన్నారో ఆ అన్యదేవతల యందు వారికి కలిగినటువంటి శ్రద్ధను సైతం నేనే ఇస్తూ ఉన్నాను. యం యం కామయతే నిత్యం తం తం ప్రాప్నోతి నిశ్చయం అన్నట్లుగా ఎవరెవరైతే ఏ ఏ విధంగానైనా భగవంతుణ్ణి ఉపాసిస్తారో వారి వారికి ఆయా విధముగానే భగవంతుడు కరుణిస్తూ ఉన్నారు. మనకు సులభమైనటువంటి తెలుగులో అత్యద్భుతమైనటువంటి తాళ్లపాగ అన్నమాచారుల కీర్తన కూడా ఒకటి ఉంది. ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు. ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క దేవతను ఆరాధిస్తూ ఉన్నప్పటికీ ఆ దేవతల యందు అంతర్యామిగా పరమాత్మ యగు శ్రీమన్నారాయణుడు వసించి ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించాలి అన్నదే ఆళ్వారి యొక్క ఉద్దేశం. ఉరైకింద్ర ముక్కట్పిరాన్ యానేయన్నుం ఉరైకింద్ర దిశముఖన్ యానేయన్నుం ఉరైకింద్ర వమరరుం యానేయన్నుం. దేవతలందరిలోనూ భగవంతుడే వాసం చేసి ఉన్నాడు. సర్వభూత స్తమేకం నారాయణం అందరిలోనూ భగవంతుడగు శ్రీమన్నారాయణుడే అంతర్యామిగా ఉన్నాడు. ఉరైకింద్ర మునివరుం యానేయన్నుం. ఎవరైతే మునులు ఉన్నారో తపోదృష్టితో నన్ను దర్శించి ఉన్నారో వాళ్ళందరి యొక్క హృదయంలోనూ నేను వాసం చేసి ఉంటాను. అందుకే భగవంతుని యొక్క నివాస స్థానములు ఎటు ఏవేవి అన్నప్పుడు శ్రీవైకుంఠం, తదనంతరం వేదం, వేదాంతం, మునిజన హృదయం అని మనకు సంప్రదాయంలో చెప్తారు. ఇక్కడ శఠగోప మునిజన హృదయుడు భగవంతుడు. ఆ పరాశర భట్టర్ రంగనాథుడు ఎక్కడెక్కడుంటాడు అని చెప్పబడినప్పుడు వేద శిరహ వేదాంతంలోను, కమలాస్తన మహాలక్ష్మి యొక్క వక్షస్థలంలోను, దేవకీ జఠర ఆ దేవకీదేవి గర్భంలోను, శఠగోప వాక్పపుషి శఠగోపముని యొక్క వాక్కులోను కూడా ఉంటాడు అని పరాశర భట్టర్ తెలియజేస్తున్నారు. అందుకే మధురకవి ఆళ్వారు నమ్మాళ్వారు ఉద్దేశించి చెప్పే ప్రబంధంలో వేరుండ్రుం నానరియేన్ వేదం తమిళ చేయిద మారన్ షటగోపన్ వన్ కురుహూర్ ఏరంగళ్ అని చెప్పినట్లుగా ఆ నమ్మాళ్వార్లు మాత్రమే నాకు తెలుసు, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ నాకు తెలియదు. ఆ పదిపాదనలు చెప్పిన వాళ్ళు ఎవరు అంటే వైకుంఠాన్ని చేరుకుంటారు వాళ్ళంతా కూడా అని మధురకవి ఆళ్వారి యొక్క ఉవాచ. అట్టి ముని హృదయములలోనూ ఉన్నటువంటి పరమాత్మనే ఆ మునిని కూడా నేనే మునివరకు నానే యానే ఎన్నుం. ఉరైకింద్ర ముఖిల్వన్నన్ వేదములకు ఆధారభూతుడైనటువంటి పరమాత్మ రుద్రుడిలో వసం చేస్తే ఆ ముక్కన్ పిరాన్ ఆ యొక్క మూడు నేత్రములు కలిగినటువంటి రుద్రుడను నేనే అని, ఆ రుద్రుడిని సృష్టి చేసినటువంటి బ్రహ్మను నేనే అని, బ్రహ్మ ద్వారా సృష్టి చేయింపబడిన దేవతలందరినీ నేనే అని, దేవతలందరికీ రాజైనటువంటి ఇంద్రుడిని కూడా నేనే అని, అమరర్ కోన్ ఇంద్రుడిని కూడా నేనే అని, తమ యొక్క సుదృష్టితో భగవంతుడిని దర్శించినటువంటి మునులను కూడా నేనే అని ఎన్ను అని ఆళ్వార్ తెలుపుతున్నట్టుగా ఆ వకుళభూషణ నాయకి యొక్క తల్లి మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎవరికి చెబుతున్నారంటే ఉరైకింద్ర ఉలహత్తీర్ కెన్షల్లుగేన్ ఉరైకింద్ర ఉలహత్తీర్ సంసారంలో కొట్టుమిట్టాడుతూ
భగవంతుని యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోలేని వారు, జీవాత్మ యొక్క స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియకుండా సంసారంలో పునరపి జననం పునరపి మరణం అంటూ కొట్టుమిట్టాడుతున్నటువంటి సంసారికులైనటువంటి ఆ పురజనుల స్థానంలో మనలను ఉంచుకొని పరాంకుశ నాయకి తన తల్లి ముఖత ఈ పాసురాన్ని మనకు తెలియజేశారు. ఇందులో ఆళ్వార్ భగవంతుని యొక్క బ్రహ్మ రుద్రేంద్ర రూపత్వం, అన్ని స్వరూపము, భగవంతుడికి మిగిలిన వారికి ఉన్నటువంటి సంబంధం, శరీర శరీరి సంబంధం, శేషశేషి సంబంధం అని కూడా సంప్రదాయంలో చెబుతారు. మిగిలిన తక్కిన సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క శరీరమే. భగవంతుడు సృష్టి అంతటికీ కూడా ఆత్మ కాబట్టి ఆయన పరమాత్మ అని వ్యవహరింపబడుతున్నాడు. అట్టి పరమాత్మను మనం ఆళ్వారి యొక్క ఈ శ్రీసూక్తి ద్వారా ధ్యానిస్తూ భగవంతుని యొక్క శ్రీపాద చరణారవిందములను ఆరాధించి మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ తిరువడిగళే శరణం. உரைக்கின்ற அபரரும் யானேயன்னு உரைக்கின்ற அபரருகோன் யானேயன்னு உரைக்கின்ற முனிவரும் யானேயன்னு முகில்வண்டன் ஏறக்கலோ உரைக்கின்ற உலகத்தீர்க்கென் சொல்லுகேன் உரைக்கின்ற என் கோமல உங்கடிகே திருவடிகளே சரணம்.